ఈరోజు డిస్ట్రిక్ట్ లేయర్స్ బ్యాంకర్స్ కమిటీ రివ్యూ మీటింగ్లో జిల్లా కలెక్టర్ గారు శ్రీ మురళీధర్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగింది. తూర్పుగోదావరి జిల్లా వ్యవసాయకంగా ప్రధానంగా చాలా అభివృద్ధి చెందిన జిల్లా అయినప్పటికీ ఇక్కడ మనం బ్యాంక్స్ ద్వారా రైతులకు అండగా నిలవలసినటువంటి మరి మా యొక్క సాటిస్ఫాక్షన్ మేరకే ఎలకేషన్స్ అన్నీ కూడా వారి యొక్క టార్గెట్ ఎలకేషన్ అంటే టార్గెట్ అన్నీ కూడా సక్రమంగానే జరిగింది. మనం ఆనందించవలసింది ఏంటంటే రైతులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా కూడా 96% రైతులు రీపేమెంట్ ప్రాపర్గా చేయటం నిజంగా మన జిల్లాకు ఒక గర్వకారణం. ఇవాళ మేము ప్రధానంగా బ్యాంక్ అధికారిని జిల్లా కలెక్టర్ గారిని బ్యాంక్ అధికారిని మేము ప్రత్యేకంగా కోరింది ఏంటంటే కౌలు రైతులు ఏళ్ళ కౌలు రైతులకు మనం ఏ విధంగానూ కూడా సహకారం సరిగ్గా చేయలేకపోతున్నాం. వారికి అవసరమైనటువంటి టెనెంట్ ఫార్మింగ్ సర్టిఫికేట్స్ తొందరగా ఇష్యూ చేసి కౌలు రైతులకు కూడా మరి మనం ఇత్వధికంగా మరి రుణాలు మంజూరు చేయవలసినటువంటి అవసరం ఉంది యాజ్ పర్ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్. వారికి కూడా రైతుకి ఏ విధంగా మనం స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ లిమిట్స్లో మనం వారికి ఇస్తూ ఉన్నామో అదేవిధంగా కౌలు రైతులకు కూడా ఇచ్చి కౌలు రైతులకు కూడా ఇత్వధికంగా మనం ఎన్ని ధరలుగా నిలవలసిన అవసరం ఉంది అనేది ఒకటి. రెండవది ఎస్హెచ్జి గ్రూప్స్, ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ చాలా పెద్ద ఎత్తున తూర్పుగోదావరి జిల్లాలో దాదాపుగా రాష్ట్రంలోనే మొదటగా ఉండేది. అది మధ్యన కొంత కొలాప్స్ అయిన విషయం మనందరికీ తెలుసు. దాన్ని మళ్ళా రివైవ్ చేయాలి. ఇదివరకు ఏ విధంగా తూర్పుగోదావరి జిల్లా ఎస్హెచ్జి గ్రూప్స్ ఎంత పటిష్టంగా నడిచినాయో మళ్ళీ అదేవిధంగా అదే రీతిలో ఫ్లయింగ్ కలర్స్తో మళ్ళీ ఎస్హెచ్జి గ్రూప్స్ పటిష్టం చేయాలనేది ఒక యాక్షన్ ప్లాన్ కూడా మరి వర్కౌట్ చేసి దానికి కూడా వారు మేము పూర్తిగా సహకరిస్తామని బ్యాంక్ అధికారులు హామీ ఇవ్వటం అది రెండవ మరి సంతోషించవలసిన విషయం. ఇక మూడవది మా సహచర మంత్రివర్యులు విశ్వరూప్ గారు చెప్పినట్టు బడుగు వర్గాలకు ఇచ్చే రుణాలను కూడా మరి ప్రాపర్గా యూనిట్స్ అన్నీ కూడా ఆన్ గ్రౌండ్ ఇంప్లిమెంట్ అయ్యేలాగా మరి చర్యలు తీసుకున్నామని అది కూడా మరి జిల్లా కలెక్టర్ గారిని బ్యాంక్ అధికారిని కోరటం దానికి కూడా వారు మరి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని చేస్తామని చెప్పడం చాలా సంతోషం వ్యక్తమైంది. నాలుగవది దక్షిణ భారతదేశంలోనే వ్యవసాయం తర్వాత అత్యధిక ప్రజలకు ఉపయోగపడుతున్న చేయూతనిస్తున్నది ఉపాధి కల్పిస్తున్నటువంటి పరిశ్రమ చేనేత పరిశ్రమ. ఆ చేనేత పరిశ్రమ తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఉంది ఈరోజు. నేను బ్యాంక్ అధికారులను కూడా అప్రిషియేట్ చేసిన వాళ్ళు అభినందించాను. ఏం చేద్దంటే ఓవర్ అండ్ అబౌవ్ క్రెడిట్ లిమిట్ వాళ్ళకి రుణాలు మంజూరు చేశారు. అది అయినా సరిపోవట్లేదు వాళ్ళకి. ఎందుకంటే ఆప్కో దగ్గర నుంచి వారికి ఒక సంవత్సరంన్నర నుంచి కూడా ఇంకా బకాయిలు వారు తీర్చలేకపోతున్నాయి రాలేకపోతున్నాయి. అలాగే స్టాక్స్ అన్నీ కూడా అక్యూములేట్ అయి ఉన్నాయి చాలా సొసైటీల్లో. వీటి మీద కలెక్టర్ గారిని కూడా ప్రత్యేకమైనటువంటి మరి సమావేశం అటు యాండ్ వ్యవస్థ కోఆపరేటివ్ సొసైటీస్తో ఆప్కో అధికారులతో సెంట్రల్ బ్యాంక్ అధికారులతో నిర్వర్తించి అవసరమైతే మరి ఆప్కో రీపేమెంట్ ఇచ్చే లోపల వారి సొసైటీలు రివైవ్ కావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వారికి కీ క్యాష్ క్రెడిట్ కూడా మంజూరు చేస్తే ఇదేమీ మనం మన గోడౌన్లో పెట్టుకుని లాక్ చేసుకుని ఇస్తారు. కీ క్యాష్ క్రెడిట్ కేసీసీ కీ క్యాష్ క్రెడిట్ కూడా మంజూరు చేస్తే మరలా సొసైటీలన్నీ కూడా కొంత మనం సహాయం చేసిన ఆర్థిక శాఖ ప్రోత్సహించిన వాళ్ళు అవుతాం కాబట్టి దానికి కూడా కలెక్టర్ గారిని లీడ్ బ్యాంక్ మేనేజర్ గారిని వాళ్ళు కేసీసీలను మంజూరు చేసేలాగా వారిని కూడా చర్యలు తీసుకోమని కూడా మరి ఈవేళ డిఎల్ఆర్సీలో మేము అందరూ కోరటం జరిగింది. తప్పకుండా బ్యాంక్స్ వారు మేము ఆశించిన రీతిలో ఈ జిల్లాలో పనిచేస్తున్నారు చాలా సంతోషం. ఇంకా అవసరమైతే ఇంత రీపేమెంట్ ప్రాపర్గా ఉన్న రైతాంగానికి ఇంకా ఎక్కువ మంది ఎవరైనా వస్తే ఫోన్లోకి తీసుకురావడానికి ఏ విధమైన అభ్యంతరం లేదు. బ్యాంక్ అధికారులు ప్రాపర్ పేమెంట్ ఇస్తున్నారు పే చేస్తున్నారు కాబట్టి కానీ ఇచ్చింది సక్రమంగా వినియోగించుకుని రైతులు పే చేస్తున్నందుకు మనం సంతోషపడాలి. అందుచేత చాలా చక్కగా తూర్పుగోదావరి జిల్లాలో బ్యాంకింగ్ సిస్టమ్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ టు ద ఫార్మింగ్ కమ్యూనిటీ ఎస్పెషల్లీ.